అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసా పట్టణంలోని ఓ రేషన్ దుకాణంలో ఎమ్మెల్యే విఠారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతుందన్నారు. ప్రతి ఆడపడుచు కొత్త చీరతో బతుకమ్మ పండుగ జరుపుకోవాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం అన్నారు. प्लास्टिक जो है इस्तेमाल करने से कैंसर टीबी आने का प्लास्टिक जो है इस्तेमाल करने से कैंसर टीबी आने का 15-20 साल से प्लास्टिक सभी लोग छोटे बंदे बड़े बंदे सभी लोग यूज करें और उससे जो है इतने बीमार आने का कारण क्या है तो प्लास्टिक यूज करने का. इसलिए अभी गवर्नमेंट की तरफ से भी और डॉक्टर्स पूरे जो सलाह दे रहे हैं प्लास्टिक यूज नहीं करना. इसके जगह पे ऐसा कपड़े का ये भी ये करना बोल के है और ये महीना 7 तारीख से सख्त जो है म्युनिसिपल तरफ से उन्होंने कोयसा डिपार्टमेंट की तरफ से कोई भी दुकान वाला बेचा उसके ऊपर जो है केस लगाने का फाइन डालने का भी किया. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని బైంసా పట్టణ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ డిపో జాయింట్ యాక్షన్ కమిటీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ గోల్డును పట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. జేఎస్సీగా ఏర్పడి మన ఆర్టీసీ కార్మిక యూనియన్లన్నీ జేఏసీ ఏర్పడి ధర్నా నిన్న మరియు ఈరోజు నిర్వహించబడుతున్నది. ఈ నిర్వహించిన ధర్నాలో ముఖ్యంగా మన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, అలాగే 2.5 సంవత్సరాలుగా రావాల్సిన వేతన సవరణ పీఆర్సీ ఇంతవరకు ఏలేదు, వాటిని కూడా వేతన సవరణ వెంటనే చేయాలి, వేతన సవరణతో పాటు ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని. ఈ మాట మేము కోరడం కాదండి, కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు ఆర్టీసీ వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు అడగకముందే చేసేస్తా, ఆ డేట్ రాకముందే చేసేస్తా అని అన్ని ఛానళ్లలో అన్ని పేపర్లలో వచ్చిన వార్త అండి. దయచేసి కేసీఆర్ గారికి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ప్రతి డిపో నుండి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలియజేసిన ఈ ధర్నా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి ఒక సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు తక్షణమే విలీనం చేయాలని మేము కోరడం కాదండి, మీరు చెప్పిన మాటలనే మేము కోరుతున్నాం. మా బాధను అర్థం చేసుకొని తక్షణమే తీర్చాలని, పేపర్ ప్రకటన ఇవ్వాలని, తమరి ముఖ్యమంత్రి హోదాను ఉన్నత హోదాను కాపాడుకొని రాష్ట్రాన్ని రాష్ట్ర కార్మికుల్ని కాపాడాలని, నిజాయితీతో అబద్ధమాడడు ఒక సీఎం గారు అనే పదాన్ని పత్రికా మీడియాల ద్వారా తెలియజేస్తూ కార్మికుల బాధల్ని అర్థం చేసుకొని తక్షణమే ప్రభుత్వం విలీనం చేయాలి, అలాగే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. ఎలక్ట్రికల్ బస్సులు తీసుకున్నారు, వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారండి. ఆర్టీసీకే ఇస్తే ఆర్టీసీకి సబ్సిడీ వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి, అది కూడా లేదు. ఇలా అన్నీ ఆర్టీసీని నాశనం చేసే పరిస్థితులు కాకుండా డీజిల్ మార్జిన్ ఇలాంటివి అన్నీ ఇస్తూ ముఖ్యంగా ఉద్యోగ భద్రత విలీనము వేతన సవరణ చేస్తే
కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు అర్థం ఉంటుంది, అలాగే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఒకప్పుడు సకల సమయంలో ఆర్టీసీ ద్వారా తెలంగాణను సాధించిన ఘనత ఉంది ఆర్టీసీ చరిత్రకు. దయచేసి మా చరిత్రను అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకుండా మొండిగా వెళ్తే ఇదే ఆర్టీసీలు ఇదే సకల జనజంలో తెలంగాణకు ఉపయోగపడ్డ ఆర్టీసీ కార్మికులు తిరగబడి సమ్మె చేస్తామండి. ఆ సమ్మె ఎలా ఉంటుందంటే సకల జనజ సమ్మెను మించి ఉంటుంది. దయచేసి కేసీఆర్ గారు అర్థం చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో జరిగే సమ్మె తెలంగాణ ఉద్యమాలకు జరిగిన సమ్మెలాగే చరిత్రలో నిలిచిపోయే సమ్మె అవుతుందండి. మనము పోరాడితే పోయేదేం లేదన్న ఉద్యోగం పోదు, పానాలు పోవు, సంఖ్యలు పోతాయి, బానిస తత్వం పోతుంది. దయచేసి పోరాడదాం. ఈ పోరాటమే ఆర్టీసీలో సమ్మెలు ఉండకూడదు అన్నారు, నిజంగా సమ్మె లేకుండా చేద్దామండి. ఒక సమ్మె చేస్తారు, మనం ఇచ్చి తీరాల్సిందనే స్థాయికి తీసుకొస్తాం. దయచేసి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ అర్థం చేసుకొని తక్షణమే స్పందించాలని కోరుతూ. పైంస మండలంలోని మాటేగం జెడ్పిఎస్ఎస్ పాఠశాలలో పాఠశాల సముదాయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బివి రమణారావు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల నాణ్యత పెంచడంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన పెద్దకాపు గజ్జారాం, పిఆర్టీఓ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన బివి రమణారావు గారిని సముదాయ ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. సన్మాన చేసినందుకు మీకు గుణపడుతూ రాబోయే రోజుల్లో మరి సోదరుడు గోపాల్ చెప్పినట్టు గోపాల్ గారు కూడా మూడవసారి ఎన్నిక కావడం జరిగింది. ఏకత్రి వద్ద మళ్ళీ నాలుగోసారి కూడా అవుతాడు, ఎందుకంటే అంతగా అంత ఎక్కువ మరి మండల కార్యకర్తలకు సర్వీస్ చేస్తుంది ఎన్నికలు కాబట్టి అందరి తరఫున మీకు ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సరే సమస్యలు అనేవి మనం మీటింగ్లలో మాట్లాడుకుంటాం, ఆల్రెడీ మనకు చెప్పుకున్నాం. ఏ సమస్యలైనా కూడా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మన కార్యకర్తలే కాకుండా సరే సంఘాలు అనేవి చాలా ఉంటాయి, సమస్యలు అనేవి ఉపాధ్యాయులుగా మనం సోదర సంఘ కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా సమస్యల పరిష్కారంలో మన వంతు సహకారం చేస్తాం. అది సంఘ నిర్మాణం సంఘ బలోపేతం వరకే సంఘాల యొక్క మనం వేరు సంఘాలు అంటాం. అవ్వా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.